ఇప్పుడు మరి మమ్మీ కూడా పర్సనల్ లైఫ్ లో చాలా ఫుడ్ విషయంలో రిస్ట్రిక్టెడ్గా ఉంటారు కదా ఆవిడ చాలా మెయింటైన్ చేస్తున్నారు కదా బాడీ మరి అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చుగా తీసుకుంటున్నాను ఎందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను అమ్మది ఇంకో డిఫరెన్స్ వెరీ డిఫరెంట్ స్టోరీ నాన్నగారన్న మెయింటైన్ చేశారు అమ్మకు వచ్చే గల మధ్యలో బాగా లాగుండేవారు అవును అదే అంటున్నా చాలా లాగుండే చాలా లాగుండేవారు అలాంటిది రోజు డాక్టర్ గారు చెప్పారు ఇంకా మారకపోతే ఇంకా శాశ్వతంగా బెడ్ మన ఉంటారు మీరని అని దెబ్బకి వన్ ఇయర్ లో స్లిమ్ ట్రిమ్ అయిపోయారు ఇప్పుడు చూస్తే అందరూ అడతారు మీ అక్కన చెల్లి అంత స్లిమ్ ట్రిమ్ అవును నేను ఇంకా ఇంకా గేర్ లో పడాలి నేను అదే మైండ్ సెట్ అది ఇంకా రాల రెండోది స్ట్రెస్ షీటింగ్ అంటే ఆఫీస్ ఎక్కువ పని చేసినప్పుడు ఏమవుతుందండి అండి ఏదో పెడతా ఉంటారు తింటా ఉంటారు బాగా ఉంటాం ఉంటారు బ్యాడ్ హ్యాబిట్ అలవాటు ఇప్పుడు దాని నుంచి బయటపడేదానికి ప్రయత్నిస్తున్నాను మీ ఫాదర్ కి అది లేదు కానీ అంత స్ట్రెస్ ఉన్నా పొద్దున్న సాయం దాకా పదకొండు దాకా మీటింగ్లు పెట్టినా కానీ ఎంత తినాలో అంతే తింటాడు అది ఒక కారణం ఉంది ఆయన ఏం తాగినా ఒక ఎక్స్ట్రా గ్లాస్ నీళ్ళు తాగినా ఒక జీడిపప్పు ఒక్కటి ఒక చిన్న జీడిపప్పు తిన్నా మా అమ్మకి తెలిసిపోతుంది తెలిసిపోతున్నా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ వస్తుంది ఈ రోజు మీరు ఇది ఎక్కువ తిన్నారు ఈ రోజు ఇది కట్ చాలా డిసిప్లిన్ గా ఉంటుంది హాట్ లైన్ ఓకే కొంచెం దారి తప్పుతున్నారు అంటే లేట్ గా వస్తున్నారు ఇంటికి ఒక రోజు లేట్ గా లేసారు ఏంటి ఏమైంది ఎందుకు లేట్ గా లేస్తున్నారు బాగా డిసిప్లిన్ లో ఆవిడ ఇన్స్పిరేషన్ ఆవిడ మానిటరింగ్ మానిటరింగ్స్ అక్కడ ఉంది ఈయన హెల్త్ ఇంకా అనుకుంటున్నా ఇప్పుడు దాకా కూడా చూసుకుంటారు చూసుకున్నా కానీ అంటే ఏంటంటే నాకు ఎప్పుడైనా టెంప్ట్ అయితే కొంచెం ఎక్కువ తిన పుట్టడానికి ప్రయత్నం చేస్తారు కాదు మీటింగ్ లో కూడా ఒకప్పుడు చూస్తే మీరు మీటింగ్లో పెట్టేస్తే తినేసారు ఇప్పుడు జనరు ఎందుకంటే అమ్మాయి మీడియ నెక్స్ట్ డే మార్నింగ్ కట్ నెక్స్ట్ డే ఫ్రూట్ ఏదో కట్ చేస్తాను అదే రేషన్ కట్ అయిపోతుందిగా దాంతో చాలా నాన్నగారికి అరవై ఐదు సంవత్సరాలు వయసు అవును నాకు స్పీడ్ పరిగెడతారు మైండ్ చూస్తా కదా అని స్పీడ్ మేము అందరం ఇంకా పరిగెడతా ఉంటాను ఇంకా కష్టపడతా ఉంటాం ఆయనకి క్లారిటీ ఉంది సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా లైఫ్ ఎట్లా వచ్చింది ఏంటనేది ఆయన గురించి ఐడియా వచ్చింది కదా రాజకీయాలకు వచ్చే టూ ఇయర్స్ అంత ముందేమో ఎడ్యుకేషను అమెరికా లైఫ్ అవన్నీ వచ్చి రావడంతో చుట్టుముట్టేసి ఆరోపణలు చుట్టుముట్టేసేటప్పటికి డిస్టర్బ్ కాలే ఇప్పుడు అంటే నేను ఒకటే సార్ మొన్న కూడా మీరు చూశారు నా పైన కొన్ని ఆరోపణలు సార్ నా ఆస్తుల పైన నేను ఆ రోజు కూడా చెప్పిన ప్రజలకు నేను సమాధానం చెప్తాను నేను డిస్టర్బ్ అంటే నేను తప్పు చేయలేదు చేయాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడు అధికారం కొత్తనా కుటుంబానికి గత రెండు దశాబ్దాలు మీరు గమనిస్తే రెండు దశాబ్దాలని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన కుటుంబం ప్రజల దేవుడి దేవుడు వల్ల ఎనభై మూడు నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు మళ్ళీ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కుటుంబం నాన్నగారు నలభై సంవత్సరాలు రాజకీయాలు ఏ రోజు ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు ఆరోపణలు చేశారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ ప్రారంభం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు హెరిటేజ్ వర్త్ అంత పబ్లిక్ మార్కెట్లో మూడు వేల కోట్లు మనకి మనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటవు అంత మంచి కంపెనీ పెట్టుకుని అమ్మ నాన్న బాగా మనం బ్రహ్మణి అమ్మ బాగా కష్టపడి నాకు ఎవ్రీ మంత్ వాళ్ళ జీతాలు డివిడెండ్ కమిషన్లు వస్తే ఇంకా నాకు అవసరం ఏంటి అంతే నమ్మటండి సో ఆరోపణలు చేస్తారు నేను ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను గత రెండు సంవత్సరాలు మీరు నా స్పీచ్ కూడా గమనిస్తే ప్రతిరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎక్కడ చేశాను చెప్పండి వాళ్ళ పుస్తకం వేస్తారు ఒక పుస్తకం వేస్తే దాంట్లో నా పేరు కూడా ప్రస్తావించి నిన్న మీరు చదివితే బయట ప్రచారం లోకేష్ రెడ్డి చేస్తున్నాడు అని అంటే ఆధారాలు లేనట్టు కదా సో ఈ ఆరోపణలు చేస్తే నేను పెద్ద పట్టించుకోండి రాజకీయ కుటుంబం ఉన్నప్పుడు ఆరోపణలు ఉంటాయి అందుకే మేము ఆస్తులు ప్రకటిస్తున్నాం చాలా ట్రాన్స్పరెంట్ ప్రజలకు మేము సమాధానం అంతే కానీ అసలు ఎలాగంటే ప్రకటించే అనవసరంగా కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారని అని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ నామినేషన్ దాంట్లో ఇచ్చినప్పుడు షేర్ల నెంబర్ కాకుండా సేమ్ నంబర్ ఆఫ్ షేర్స్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి వాల్యూ పెరిగేటప్పటికీ నెట్వర్త్ పెరిగినట్టు వచ్చింది ఇది సడన్గా గ్రోత్ అనేది వచ్చింది అది దాంట్లో మంచి ఏంటి చెడ్డ అనేది తన సెకండరీ ఇష్యూ బట్ అవతల మీ ప్రత్యర్థులకి చెప్పడానికి ఒక స్కోప్ ఇచ్చినట్టే కదా అంటే ప్రత్యర్థులు నేను పట్టించుకోవట్లేదు ప్రజలకు నేను సమాధానం చెప్పాలి కదా రెండు వేల పదకొండు ఎప్పుడైతే నాన్నగారు నిర్ణయించారు ఆస్తులు ప్రకటిద్దాం ఆ రోజే మేము అందరూ ఒకటి అనుకున్నాం ఎందుకంటే హెరిటేజ్ వాల్యూ పెరుగుతుంది ఫ్యామిలీ పకడ్బందీగా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందని మాకు తెలుసు తెలిసినప్పుడు ముందు చూపుతోనే ఆస్తులను ప్రకటిస్తే ట్రాన్స్పరెంట్గా మనం బతుకుందాం ఆరోపణలు ఏమైనా వస్తే తిప్పికొడదాం ఎందుకంటే అదొక నూతన విధానంగా ఆయన మొదలు పెట్టారు కరెక్ట్ వల్ల ఇప్పుడు మనకున్న మన దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థలో రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు రావడం ఇది సహజం ఒకే అసలు దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెట్టినా కానీ అది ప్రతిపక్షంలో ఉన్నవాడు ఆరోపించేస్తాడు ముందు ఎవరైనా ఉండేవాడి ప్రతిపక్షంలో సో ఎట్ ద సేమ్ టైము సీఎం ఎన్ని ఐదేళ్ళే ఆరేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి ప్రకటిస్తున్నా దాని నిజంగా ఇంత సిన్సియర్గా ఉన్నాడనే వాళ్ళు ఎంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కరెక్ట్ బట్ సేమ్ టైం ఇంకొక సెక్షన్ మెజారిటీ సెక్షన్ ఆ వీళ్ళంతా ఏదో ఒకటి చేసుకోకుండా ఉంటారా అనేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు చేసి ఉంటారనే వాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు అంతే కదా సో వీటన్నింటినీ చూసినప్పుడు ఏంటంటే స్కోప్ లేకుండా చేయటమే ఒక పద్ధతి ఎలిగేషన్స్కి స్కోప్ లేకుండా చేయటం సో ఇప్పుడు తెలంగాణ ఉంది కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తుంటారు సరే ఆయన ఇంకా సీరియస్గా ముందుకెళ్ళిపోయాడు ఒకడు ముందుకెళ్ళి కేసులు పెట్టేస్తాను ఇంకా మీరు తాడుతీస్తారని చెప్పేసేస్తారు అసెంబ్లీలో చెప్పేసి చట్టం తీసుకొస్తారు సో అక్కడ కూడా వచ్చినప్పటికీ ఏపీసీఎం విషయం వచ్చినా కానీ ఆరోపణలు సో డైరెక్ట్గా నాకు ఇప్పుడు నీ విషయం వచ్చినట్టు ఏంటంటే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయన టార్గెట్ చేసేవాళ్ళు ఆయన మీద ఎక్కువ దాడి జరిగేది ఆరోపణలు వచ్చాయి సేమ్ ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పాత్ర పోషిస్తున్న నీ మీద వస్తున్నాయి ఇది అంటే ఎప్పుడన్నా ఇది డిస్కస్ చేశారా ఎట్లా ఇది వాస్తవే కానీ వాడు చెప్తున్నా ముఖ్యమంత్రి తన్యుడి పైన ఆరోపణలు ఎప్పుడు వస్తాయి మొదలైనండి రెండు వేల నాలుగు తర్వాత వచ్చి నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి తన్యుడిని రైట్ అప్పుడు ఓకే నేను కాలేజ్ స్కూల్కి వెళ్ళే వయసులో ఉన్నది కానీ నేను ఎండ్ ఆఫ్ దిస్ టెన్యువర్ కి అప్పటికి నేను ఇంజనీరింగ్ పూర్తయింది కానీ ఏ రోజు నాపైన ఆరోపణ రాలా కరెక్ట్ ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి అంటే ప్రజలు కూడా ఎందుకు కొంతవరకు నమ్మచ్చు అంటే బ్యాడ్ ప్రెసిడెన్స్ అయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది అది చూసుకుని ఓహో లోకేష్ కూడా చేస్తాడేమో అతను ఇప్పుడు వేరేలాగో లోకేష్ కూడా ఉండొచ్చేమో ఒక ఆలోచన ఉండొచ్చు ఓకే తిప్పికొట్టాలి కదా కొట్టాలి చెప్పుకోవాలి అందుకే ఆస్తులు పట్టి ఎందుకంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది రేపు వేరే ఆస్తులు కొంటాం కదా సహజంగా డబ్బులు ఎవరు డబ్బుగా ఇంట్లో పెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసినప్పుడు హాస్టల్ పెరుగుతాయి చెప్పబోతే ఒకరోజు మళ్ళీ తీసుకొచ్చి మొన్నట్లాగనే ఏదో తప్పు చేశాను అని నా పని చేస్తారు కానీ మొన్న నేను గత రెండు రెండు వేల పదకొండు నుంచి అనౌన్స్ చేయకుంటే రెండు మొన్న అఫిడవిట్ వేసి ఉండే ఇంకెక్కువ తప్పు చేసి ఉండేవాడు ఏంటంటే ప్రజలకే డౌట్ వచ్చింది కదా అవును కదా సడన్ గా మూడు వందల కోట్లు లోకేష్ కట్టి వచ్చింది కానీ ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వచ్చే కదా నాకు ఒక మారల్ రైట్ వచ్చింది కదా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయను నేను అందుకే పదే ఒకటి చెప్తా ప్రతి మీటింగ్ చెప్తా మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగో అంత మంచి పేరు వస్తున్నారు అదో నాకు తెలియదు కానీ వాళ్ళు చెడ్డ పేరు నేను తీసుకురా ఓకే నాకు కమిట్మెంట్ అమ్మ నాకు అవసరం లేదు పక్కడబందీగా చేసుకున్నాం రైట్ రాళ్ళే సంపాదం ఇంత పై చదువులు చదువుకున్నవాడిని నాకు అవసరం ఏంటి ఒక పద్ధతిగా పెరిగినోడిని సో అందుకే ప్రజలకి నేను సమాధానం చెప్తాను నమ్మే వాళ్ళు నమ్ముతారు పాయింట్ ఇంకా నాకు ఒకటే హెరిటేజ్ కూడా ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మణి ఉంది అమ్మ ఉంది అమ్మ సంవత్సరానికి ముప్పై వేల కిలోమీటర్లు బై రోడ్ జరుగుతుంది అన్ని ప్లాంట్లు కట్ చేస్తున్నాయి బ్రహ్మణి పొద్దున తొమ్మిదింటికి వెళ్తే రాత్రి తొమ్మిదింటికి వస్తుంది ఆఫీస్ నుంచి పన్నెండు గంటలు పనిచేస్తుంది ఎందుకండి ఇంత కష్టం కంపెనీ సెటిల్ అయిపోయినా లేదు ఇప్పుడేంటి నార్త్ ఇండియాలో ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ భారతదేశంలో బెస్ట్ డైరీ కంపెనీగా ఎదగాలి ప్రపంచం మొత్తం కూడా వెళ్ళాలి కూడా వెళ్ళాలి అంటే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది ఓకే అంటే ఎకనామిక్ యాక్టివిటీ అయిపోయింది టైం మేనేజ్మెంట్ పనికి వస్తుంది అంటే ఆ కమిట్మెంట్ ఇంకా ఆ స్టేజ్ దాటేసో సో మొగాళ్ళు ఇటు ఆడవాళ్ళు అటు వెళ్ళి అటు పనిచేసుకున్నారు బాధ్యత అంటే వాళ్ళు సంపాదిస్తే ఖర్చు పెడతాం ఖర్చు పెడతాం బ్రహ్మి మంచి మొన్నటి వరకు ఏడిపించింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదో జీతం వస్తుంది మొన్నటి వరకు నవ్వుతా నింది నీకు అసలు డబ్బులు కూడా రావట్లే మీ నాన్న కనీసం జీతం వస్తుంది అంత నిన్నే నేనే పోషిస్తున్నాను ఎప్పుడు రోజు ఎగతాలు చేస్తుంది బ్రహ్మి ఏం చేద్దాం తప్పదు కదా ఖర్చులు ఎంత ఇచ్చేది వెళ్ళకప్పుడు మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎంత ఖర్చు పెట్టినిస్తుంది అట్లా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే క్రెడిట్ కార్డు దీకిన తర్వాత ఎస్ఎంఎస్ తర్వాత వెళ్తుంది అవును అడ్వాంటేజ్ అది అదే అట్లా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఓకే ఇప్పుడు ఇట్లాంటివి వస్తు వచ్చినాయి కదా కొత్తలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నర ఏళ్ళలో ఫాదర్గా సీఎం ఎప్పుడున్న ఇట్లా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇది ఇట్లాంటివి వస్తాయి నా మీద కూడా ఒకప్పుడు ఇట్లా వచ్చినాయి అని చెప్పారా చెప్పారు చెప్పారు ఎవరిని కలవాలి ఎవరిని కలవకుండా ఉంటే బెటరు కొంచెం గైడెన్స్ ఇచ్చారు టైం టు టైం గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనలో ఒక గొప్పతనం ఉంది నా ఒకడికే కదా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎవరన్నా దారి దప్పుతున్నారు అని వస్తే పిలిచి కూచిబెట్టి ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు సొంత కొడుకు లేదంటే అన్నకో తమ్ముడికో చెప్పినట్టు చెప్తాడు జాగ్రత్తగా ఉంటాడు జాగ్రత్తగా గైడెన్స్ కదా ఓకే ఆయన ఎట్లా చేసుకున్నారు ఆయన ఎట్లా ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టారు ఇరవై ఏడు కేసులు పెట్టారు ఆయన పైన అన్ని ఎట్లా ఆయన ఓవర్కమ్ అయ్యి వచ్చారు అది క్లారిటీతో సో అట్లా నాకు కూడా అందరిలా గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఎవ్రీడే సార్ మొన్న కూడా నేనేం మాట్లాడే ఇట్లా నా పైన ఆరోపణ వచ్చింది ఏం చేయమంటారు నేనైతే ప్రెస్కి వెళ్దామని ఒకటే నేను ఇఫ్ యూ బిలీవ్ డూ ఇట్ చేయను చాలా మంది అడిగారు ఎందుకు ఊకే లేదు ఇంకా క్లారిటీ ఉంది మాకు ప్రజలు నేను సమాధానం సో ప్రజలకు నేను చెప్పాను అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైందని నేను అనుకుంటున్నాను అదేలే అసలు ఎందుకంటే కొంచెం కాంప్లికే అంటే షేర్లు గీర్లు అంటే అన్ని కొంచెం కాంప్లికేట్ అందరికి అంత అవగాహన ఉండదు ఉన్న వాళ్ళకి మటుకు నేను స్పష్టంగా క్లారి క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను సో అట్లా ఇవ్వాల్సిన అవసరం ఓకే సో ముందల నుంచి ఆయన ఎప్పుడు గైడ్ చేస్తాను ఆయన గొప్పతనం వన్ ఆఫ్ ది బెస్ట్ మెంటర్ ఏ వ్యక్తికైనా పార్టీలో ప్రతి వ్యక్తి మంచి మెంటర్ సో ఈ రెండున్నర ఏళ్ళు ఎదురు దెబ్బలు తెలియ నాకు పర్సనల్గా అంటారు పర్సనల్గా అంటే అదే ఈ పొలిటికల్ కెరీర్లో అంటే అదృష్టం అనేది వరకు లేదు అంటే నమ్మి ఇప్పుడు నమ్ముతాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు బయట ఉంటారు రాజకీయాల్లో అది సహజమే నేను ఒకటే నమ్ముతాను లివ్ అండ్ లెట్లు అయినా అయిపోయింది అయిపోయింది ఈరోజు రేపు కొత్త చాప్టర్ జీవితంలో అంతేగాని పాత కక్షలు పెట్టుకుంటే రాజకీయాలు మనం చేయలేం అని నా అభిప్రాయం అందరిని కలుపుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బట్ అట్ దేమ్ టైమ్ ఎక్స్ప్లైట్ చేస్తే ఎక్స్ప్లోట్ చేస్తే నేను దూరం పెట్టేస్తాను ఇప్పుడు ఎక్స్ప్లైట్ చేస్తే నన్ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలంటే మటుకు నా దగ్గర నేను అన్నది అమ్మేస్తే పట్టుకు ఎంట్రీ లేదు చేసే వాళ్ళు చాలా మంది ప్రయత్నించారు నేను ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వను అంతవరకు ఐమ్ వెరీ క్లియర్ నువ్వు గుర్తించావు ఎప్పుడన్నా ఇట్లాంటి వచ్చింది వస్తుంది నాకు అని చెప్పి లేదా ఫాదర్ ఎలా చేశారా అంటే నాకు ఒక అలవాటు నేను అందరితో మాట్లాడుతూ ఉంటా ఒక గ్రూప్ లాగా ఉంది అభిప్రాయం తీసుకుంటా ఫోన్ చేసి ఏంటి సార్ ఏంటి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారంటే నాకు బిగ్గెస్ట్ క్రిటిక్ అయిపోయారు ఏ చిన్న నాకు చేయగలరు అదే కరెక్ట్ నాన్నగారు తెలిసే తెలుసుకుని ఓకే ఇతను నన్ను వాడుకుంటున్నాడు ఇతను దూరం పెట్టాలి అని మైండ్ సెట్ నేను వచ్చేసా సో వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా ఒకటి గ్రూప్ లో చెప్పేస్తా వాళ్ళు మీరు చెప్తున్నారు సో అది నాకు కొంచెం చాలా తేలికైంది అట్లా చేస్తున్నాను కానీ ఒకటి ఉంది సార్ చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు తిట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు అందరు ఒకటే అంటున్నారు రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి అంటే ఎవరు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు అలాంటప్పుడు ఏంటంటే మన గతంలో గత చరిత్రలో శత్రు అయినా ఇప్పుడు మనతో కలిసి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు మనం కలుపుకున్న దాంట్లో అంబిగట్టు అవసరం లేదంటే మనం ముందరికి వెళ్ళాలి పాత కక్షలు పెట్టేసుకుని రాజకీయాల్లో మనం అంటే అట్లా మోల్డ్ చేసుకుంటే కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి అవును అందరినీ కలుపుకుంటే కానీ ఒక రాష్ట్రం ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఏమీ లేదు మనకి రోడ్లు కూడా లేవు ఫ్లైఓవర్లు ఏమి లేవు ఏమి లేదు అలాంటి రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకుంటే అందరినీ కల్పు కలుపుకుని తీసుకెళ్లాల్సిన అవసరం పొలిటికల్ కూడా వచ్చారు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా అందరూ కలుపుకుంటే